ఓట్ల బెనిఫిట్ కోసమే తెలంగాణలో అమిత్ షా 12 సీట్లు గెలవడానికి కవిత అరెస్ట్ చేయలేదా? రవి గారు ఏం చెప్తారండి? మన నరేష్ కి ఇక్కడ పని లేకుండా పోయింది డిబేట్ లో మొత్తం. ఈయన వకాలతో పుచ్చుకున్నట్టు టిఆర్ఎస్ తరఫున అయితే వినండి, 400 సీట్లు తీసుకొని ఏం పని అండి? అంటే 400 సీట్లు ప్రజలిస్తే మేము తీసుకోకుండా ఎందుకుంటాం అంటే నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ గారు? అట్లాగే 400 సీట్లు ప్రజలు ఇస్తారండి, ఇచ్చినప్పుడు మేము తీసుకోవద్దా రిటర్న్ ఇవ్వమంటారా? మీకు ఏమనుకోండి ఈ వర్క్ ఇవ్వమంటారా? ఏదో దాంట్లో అర్థం ఉండాలి మాట్లాడేదానికి. సరే అదొకటి. కవిత అరెస్ట్ మళ్ళీ మళ్ళీ అంటున్నాడు ఆయన, కవిత అరెస్ట్ గురించి అంటే ఇప్పుడు ఎందుకు చేయాలంటారు? ఎప్పుడు చేయమంటారు? మీరు ఒక డేట్ రిక్వెస్ట్ పెట్టండి, మరి ఈడీ వాళ్ళకి రాయండి, నేను పలానా పొలిటికల్ అడ్వకేట్ ని నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పి మీరు ఈడీకి రాయండి. ఈడీకి మాకు కూడా ఏమైనా రాస్తారా? రాయండి. కేవలం కావాలని చెప్పి షెడ్యూల్ కి ఒక రోజు ముందు ఇది ఒక ఎన్నికల స్టంట్ గా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. వారు చెప్పినట్టు గతంలో కూడా చూసాము, గతంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల మధ్య ఏదో చిచ్చు పెట్టడము, మళ్ళీ బీజేపీ కలుపుకోవడము, అక్కడ ఉన్నటువంటి సీట్లను కైవసం చేసుకోవడం అనేది బీజేపీకి అలవాటు అయిపోయింది అనేది వారు స్టేట్ గా చెప్తున్నారు. ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టలేదు? మహారాష్ట్రాన్ని కూలగొట్టలేదా? బీహార్ లో కూలగొట్టలేదా? తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీని చిచ్చు పెట్టింది. తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీని చిచ్చు పెట్టిన ఆఫ్టర్ జయలలిత డెత్ ఏఐడిఎంకే పార్టీని చిచ్చు పెట్టిండ్రు. ఇప్పుడు అన్నామలైన కొత్త లీడర్ ని ఎంకరేజ్ చేసిండ్రు. ఎన్ని రాష్ట్ర పాలిటిక్స్ ని ఇప్పుడు ప్రెసెంట్ హర్యానాలో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఉత్తరాఖండ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ టు లుక్ ఆఫ్టర్ ఎంటైర్ నేషన్ పొలిటికల్ లో? ఏం చేద్దామని మీరు అనుకుంటున్నారు? హర్యానాలు చిచ్చు పెట్టిండ్రు. కొంచెం మాకు అంత ఆవేశపడతాం ఎందుకు నాకు అర్థం కాదు. ఏమి అంతే, ఇప్పుడు మనల్ని ఇస్తున్నా మీరు నాకు, లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళని ప్రజలు ఏం చెప్తే చేస్తాము, ప్రజలకు మేము ఇది చేస్తామని చెప్పి ఓట్లకి వెళ్తాము, ఇది చేస్తామని చెప్పేసి దేశంలో ఈ చట్టాలు తీసుకొస్తాము, ఈ పలానా మార్పులు తీసుకొస్తాము, పలానా ఈ అభివృద్ధి వర్క్ చేస్తాము అని చెప్పేసి మేము ప్రజల దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ప్రజలు మా మేము చెప్పిన హామీలు, మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో నచ్చితే మాకు ఎక్కువ సీట్లు ఇచ్చి ఎక్కువ ఓట్లు వేసి ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపిస్తారు. మేము ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా అవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాము, మా పనికి అంతే. అంతకు మించి ఇంకా మేము ఏం చేస్తాము? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు హర్యానా అంటున్నాడు, తమిళనాడు అంటున్నాడు, ఇంకేది అంటున్నాడు, ఎక్కడ అవినీతి జరిగినా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఎస్, మీరు టైమింగ్ ని మీరు క్వశ్చన్ చేస్తున్నట్టున్నారు, సరే, మీరు అన్లిస్ట్ గవర్నమెంట్ విత్ డ్యూ రెస్పెక్ట్ యూ, మీరు టైమింగ్ ని క్వశ్చన్ చేస్తున్నట్టున్నారు. నేనేమంటున్నా, దేశంలో ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, దేశంలో ఎప్పుడు ఏదో చోట ఎక్కడో రకమైన ఎలక్షన్ జరుగుతూనే ఉంటాయి. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఆ ఎంపీ ఎలక్షన్స్, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఆ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ, పురపాలక, ఇవన్నీ రకరకాల ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. మరి ఏం చేయమంటారు? ఎక్కడ ఆపమంటారు చెప్పండి, నాకు అర్థం కాదు. అవుతాయి ఎక్కడంతా. నువ్వు మొత్తం దేశం మొత్తం ఏం మాట్లాడుతావు? తెలంగాణ గురించి మాట్లాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏసీబీ దాడులు జరగలేదా? మన గొరెల్లాస్ క్యాంప్ పైన దాడులు జరిగి, జిహెచ్ఎంసీ ఆఫీసర్ పైన దాడులు జరిగి, దాంట్లో ఉన్న లింకులు అన్ని జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా ఏమైనా అధ్యస్తున్నారా? ప్రతి రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. కేవలం కేంద్ర ఏజెన్సీలను టార్గెట్ చేసి, కేవలం బీజేపీ బీజేపీతో ఎందుకు లింక్ పెడతారు నాకు అర్థం కాదు. టాప్ 3 మెంబర్స్ ఎవరండి? 2, ఒకరు రిటైర్డ్ అయ్యారు, మొన్న రిజిగ్నేషన్ చేస్తారు, అతుల్ అగర్వాల్ సంథింగ్ ఓకే, ఎక్స్పెషల్లీ ఎలక్షన్ కమిషనర్. ఇప్పుడున్న ఈడీ డైరెక్టర్ ఎవరండి? వీళ్ళందరూ బీజేపీ అది ఏంటి మామూలుగా? వీళ్ళందరూ ఒకనొక అంటే సిచ్యువేషన్స్లో నరేంద్ర మోడీ కానీ ఈ బీజేపీ పొలిటికల్ లీడర్స్తో పనిచేసిన వ్యక్తులు కాదా? కవిత అరెస్ట్ మొత్తం ఓన్లీ తెలంగాణకి సంబంధించి కాదు, టోటల్ దేశానికి సంబంధించింది. దీని వల్ల అరవింద్ కేజ్రీవాల్ చాలా పెద్ద స్కామ్ అని చెప్పేసి బీజేపీ హైప్ చేసింది. చాలా పెద్ద ఇష్యూ జరిగింది, చాలా 100 కోట్లు అవి అని చెప్పారు. కానీ కవిత ఎపిసోడ్ తోటి కొంత పొలిటికల్ గా ఒక సెన్సేషన్ గా మారింది కదా. పొలిటికల్ గా సెన్సేషన్ మరి ముఖ్యమంత్రి కూతురు కాబట్టి సెన్సేషన్ అవుతుంది కదండి. ముఖ్యమంత్రి కూతురు కాబట్టి సెన్సేషన్ అవుతుంది. అందులో మహిళ, అందులో అధ్యక్షురాలు, మాజీ ఎంపీ, నిన్న ఆవిడకి
ఆవిడ అది కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తి పోయి ఢిల్లీలో స్కామ్ చేసింది. మరి సెన్సేషన్ కదా, అక్కడ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. ఈవిడెంత ఈవిడ మరి ఈవిడ అరెస్ట్ చేసినప్పుడు సెన్సేషన్ అవుతుంది, 100% అవుతుంది, కాదని కాదు. అట్లా అని చెప్పేసి మీరు అంటే ఏజెన్సీలు పనిచేయవుతుందని చెప్తారా? అంటే ఇప్పుడు ఎవరైనా నాయకులు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రుల కూతురులు కొడుకులు ఇది అవినీతి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయవుతా? వాళ్ళకి ఏమన్నా చట్టానికి అతీతం, వాళ్ళు ఏమన్నా చట్టాలు వాళ్ళకి పనిచేయవా? చట్టాలు కేవలం మామూలు ప్రజలకే పనిచేస్తాయి అంటే నాకు అర్థం కాదు. వాళ్ళకు కూడా చట్టాలు పనిచేస్తాయి, వాళ్ళకు కూడా చట్టాలు వర్తిస్తాయి, దాని ప్రకారం పనిచేసుకుంటూ పోతారు. హా కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. సెన్సిటివ్గా ఎందుకుంటారు అంటే ప్రజానాయకులు కాబట్టి సెన్సిటివ్గా ఉంటారు. ఇప్పుడు ప్రజానాయకులుగా ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఇది వాళ్ళపైన కూడా చాలా బాధ్యత ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలా. లేదు మేము ఏమి చేయలేదన్నప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చేసి మాట్లాడాలా, చెప్పాలా, ప్రూఫ్స్ తో సహా మీకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలా, అన్ని ప్రూఫ్స్, ఏ రోజు అయితే ఢిల్లీ పోయాను ఎందుకు పోయాను అనేది ఆ పవర్ పాయింట్